భానుగారు మొదటగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు మొత్తం కేసు స్టార్ట్ అయింది, ఆరోపణలు స్టార్ట్ అయింది మీ పార్టీ మీ అధ్యక్షురాల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సరే, బీజేపీ ఎంత వివరణ ఇచ్చినా ఇప్పుడు వేలెత్తి చూపడం అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, ఏం సమాధానం చెప్తారు? రజనన్న, మీకు ప్యానల్ నుండి భరత్ గారికి నమస్కారాలు. ఏ రోజైతే పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులయ్యారో ఆ రోజు నుంచే అధికార పార్టీ వైసీపీలో వణుకు మొదలైంది. ఎందుకంటే వారు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై అనేక పర్యాలు మాట్లాడడం జరిగింది, సాక్ష్యాధారాలతో పాటు నిరూపించడం జరిగింది. దాన్ని ఓర్వలేక భయపడిపోయి ఆ రోజు నుంచే పురంధేశ్వరి గారి మీద వ్యక్తిగతంగాను మిగతా విషయంగాను మాట్లాడుతూ విమర్శలు చేయడం జరిగింది. కానీ వారి తాటాకు చప్పులకి భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తి లేదు. నిన్న జరిగినటువంటి అంశం, ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా గంజాయి ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత అధికార పార్టీది. ఎందుకంటే ఎక్కడ చూసినా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా, తులసి వనం లాంటి తిరుపతిని కూడా గంజాయి వనం చేశారు వీళ్ళు. ఎక్కడ చూసినా గంజాయి గంజాయి గంజాయి. మొన్న మా ఎస్పీ మొన్న ట్రాన్స్ఫర్ అవడానికి కారణం, మల్లికా కారు ట్రాన్స్ఫర్ అవడానికి కారణం కూడా గంజాయి ముఠా అని పట్టుకుంటే దాని అధికార పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే రాష్ట్రంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. నేను ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్న, TV9 ద్వారా సంజయా మెరైన్ సంస్థ 1992లో ప్రసాదరావు గారు స్థాపించారు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పురంధేశ్వర్ గారి వీయంకులు వారు, దాంట్లో డైరెక్టర్గా కూనం వీరభద్రరావు 1992లో. కానీ 2005లో ఆ కంపెనీలో అవకతవకలు జరిగాయని చెప్పి వారిని కూనం వీరభద్రరావు గారిని పంపించేయడం జరిగింది. ఇప్పుడు నిన్న FIR రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ పేరు ఏమన్నా, సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ FIR, FIR చూపిస్తున్నా నేను FIR. మీ ఇప్పుడు వీరు ఆరోపిస్తున్నట్టు మా అధ్యక్షురాలు కంపెనీ వారికి దీనికి ఏమైనా సంబంధం ఉందనా? సంబంధం లేని పేర్లు కంపెనీలు కూడా చదువుకోకుండా ఏదైనా మాట్లాడేటప్పుడు కంపెనీ గురించి చదువుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకుండా 1992లో వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు దాదాపు 30 సంవత్సరాలు అయినాక ఇది వారికి ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పి దీనికేం సంబంధం ఉన్నా? భానువన్న దీనికేం సంబంధం చెప్పండి. రజనీ గారు ఇప్పుడు వీళ్ళు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కాలన్నా అడ్డంగా దొరికేశారు. దొరికిన తర్వాత ఎన్నో ఇంక ఏదో రకంగా దాని నుంచి బయటపడాలా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి భయం ఎట్లా పట్టుకుందంటే, ఏం దొరికింది బీజేపీ ఆంధ్ర అధ్యక్షురాలు? ఒకసారి ఆగండి, హలో గురు గారు, మీకు బంధుత్వం ఉందా లేదా? ఒకటి బంధుత్వం ఉందా లేదా? అరే రామా, 1992లో కంపెనీలో ఉన్నారు, ఇప్పుడు కంపెనీలో లేరు. వారికి దీనికి ఏం సంబంధం లేదు. దీనికి ఏం చెప్తారు? అట్లా కాదు, ఒకటండి, ఇప్పుడు సంధ్యా మీరు బుల్డోస్ చేయకండి, మీకు గొంతు ఉంది కదా అని బుల్డోస్ చేయకండి. విజయసాయిరెడ్డి కాదా ఇక్కడ ఉండేది? మీరు సమాధానం చెప్పాలి మా ప్రశ్నకి. సమాధానం చెప్పాలి ఏంటంటే, భానుగారు కన్వీనియంట్ గా మీరు కొన్ని సెలెక్టెడ్ చూపిస్తున్నారు, వారు కొన్ని సెలెక్టెడ్ చూపిస్తున్నారు. మీరు చూపిస్తున్నారు. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది, ఆలపాటి రాజా గుంటూరు జిల్లా టీడీపీకి సంబంధించిన నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా ఉన్న ఆలపాటి రాజా డైరెక్ట్ కంపెనీలో 2015లో కంపెనీలో అతను వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్న డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేసింది కొద్దిసేపటి క్రితం. సో మీరు సెలెక్టెడ్ కొన్ని చూపిస్తున్నారు, మరి దీన్ని ఏమంటారు? ఎస్, విజయసాయిరెడ్డితో ఫోటో ఉంటేనే మీకు నేరం అనిపిస్తుంది. 1992లో వ్యాపార సంబంధం చేశారు, ఇప్పుడు సంబంధం లేదని మీరు క్లారిఫై ఇస్తున్నారు. మరి ఆల్పాటి రాజా ఫోటో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది, అలానే మేము నార్మల్గా ఫోటో దిగామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు విజయసాయిరెడ్డి ఫోటోకి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కడ కంక్లూడ్ చేయాలా? ఏ రకంగా అర్థం చేసుకోవాలా? 1992లో కంపెనీ నుంచి విడిపోయిన తర్వాత కంపెనీకి ఈయనకి ఏం సంబంధం ఉంది అంటున్నా. 2005లో విడిపోయిన తర్వాత ఒక్కసారి మీరు చెప్పేది వాళ్ళతో ఏ రకమైన సత్సంబంధాలు లేవని. ఇప్పుడు నేను రేపు ప్రూవ్ చేస్తే మీరు వచ్చి TV9 సాక్షిగా బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నారా లేదా? మీరు బీజేపీ మీరు అధికారం రెడీదో లేకపోతే ఉన్నారు
రెడీగా ఉన్నారు. నేను రేపు ప్రూవ్ చేస్తాను, రేపు ప్రూవ్ చేసి చూపిస్తాను వాళ్ళతో ఏ రకమైన సత్సంబంధాలు ఉన్నాయో. ఒకసారి మీరు క్షమాపణ చెప్తారా? మీరు క్షమాపణ చెప్తారా? మీరు క్షమాపణ సంబంధం లేదు స్వామి, మాకు సంబంధం. నేను రెడీ, నేను ప్రూవ్ చేస్తాను, ఇప్పుడే చెప్పాను, నేను ప్రూవ్ చేస్తాను. గొంతేసుకుని పడిపోతే ఏది, గొంతేసుకుని పడిపోతే ఏది ఇదవో, అబద్ధాలు నిజాలవో, నిజాలు అబద్ధాలవో. నేను ఒకటే చెప్తున్నా, అసలు కోడి కుయ్యక ముందరే చంద్రబాబు నాయుడు గారు ఎలా కూశారండి? ఇంకా కనీసం సిబిఐకే పూర్తి స్థాయి బయటికి ఇంకా వెలుగులోకే రాలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలిసిపోయి ఆయన పీట పెట్టేస్తాడంట. అంటే మొత్తం అందరూ వాళ్ళ వ్యాపార సంస్థలు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ బీరకాయ పీసులు అందరూ కూడా ఒకే పక్కన ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఆయన పురంధరేశ్వరి గారి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా బాలకృష్ణ వియ్యంకుడు, ఆయన భరత్, మోతుకుపల్లి భరత్ ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్, ఇప్పుడు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు నోరుంది కదా అని మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ బేషరత్గా క్షమాపణ చెప్పి బీజేపీ అధ్యక్షురాల కింద ఆవిడ రాజీనామా చేయాలండి. అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో భానుగారు ఒక్క నిమిషం భానుగారు ఒక్క నిమిషం ఒక నిమిషం చెప్పండి. భరత్ గారు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏం ఆధారాలు? ఏమండి, అసలు ఒకటి నా తెలియగా పెడతానండి, బ్రెజిల్ నుంచి రావడం ఏంటి, ఇక్కడ 25,000 కేజీలు తీసుకుని వచ్చి ఇక్కడ వైజాగ్ పోర్ట్లో ఇది చేయడం ఏంటి, ఇంటర్పోల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి సిబిఐ ఎంటర్ అవ్వడం ఏంటి, దీంట్లో పూర్తి స్థాయిగా బాలకృష్ణ గారు బియ్యంకుడికి కానీ లేకపోతే ఈమె పురంధరేశ్వరి గారు బియ్యంకులకు కానీ సత్సంబంధాలు పూర్తి స్థాయిగా ఉన్నాయి. అసలు ఎవరండి వీళ్ళిద్దరు, ఈ క్యాండిడేట్స్ ఎవరండి? అసలు వీళ్ళిద్దరు కోటయ్య చౌదరి తండ్రి కొడుకులు ఎవరండి? వీళ్ళు పార్ట్నర్స్ కాదా? వీళ్ళతో రాజకీయ లావాదేవీలు లేవా? నేను ఒకసారి చెప్తాను, ఒక్కసారి ఆగండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి గురించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని తీసుకుని వచ్చి ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యాపార సంబంధాలు జరిగిపోయేది. అసలు గంజాయి వ్యాపారం 25,000 రజనీ అన్న, ఒక్కసారి 25,000 కేజీలు 25,000 కేజీలు, అసలు 25,000 కేజీస్ ఇక్కడికి రావడం ఏంటండి, ఆంధ్రప్రదేశ్కి రావడం? అసలు ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళు మొత్తం అంతా కూడా బ్లాక్ మనీ రూటింగ్, గతంలో దొరికాడు అప్పుడేమో మనీ రూటింగ్, ఇప్పుడు తీసుకుని వచ్చి అధికారంలో ఉంటే, అంటే అలా కాదు గుజరాత్ లో, గుజరాత్ అట్లా కాదు, గుజరాత్ పోర్ట్ లో దొరికితే నరేంద్ర మోడీ గారు చేసినట్ట, లేకపోతే గుజరాత్ పోర్ట్ లో జరిగితే అక్కడ బీజేపీ ప్రభుత్వం చేసినట్ట. ఎవరు చేస్తున్నారు? ఈ ఆధారాలతో మేము బయటపడతాము పూర్తి స్థాయిలో. మీరు కాదు, మీరు పురంధరేశ్వరి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉంది ఇందులో. ఇప్పుడు గతంలో నేను ఏమండి, నేను చెప్తానండి, గతంలో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ నేను చదువుతాను. అక్కడ గతంలో ఎకనామిక్ టైమ్స్ చెప్పిన అంశం ఏంటంటే, సుమారుగా గతంలో ఇగోండి ఆంధ్రప్రదేశ్ 2018 జూన్ 9 ఏమని రాశారనంటే, ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిలీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ క్యానిబీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ సెప్టెంబర్ 2, 2018. అప్పుడు మేమున్నామా? మేము అధికారంలో ఉన్నామా? మీరు బీజేపీ, తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు ఉన్నాయి, మిత్రపక్షాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అట్లా కాదు, వినండి వినండి, ఒకసారి నేను చెప్పేది వినండి. భాగవతం నడుస్తానే ఉంది, ఈ రోజు అప్పటి నుంచి మీ భాగవతం నడుస్తానే ఉంది. ఇప్పుడు నార్త్ ఆంధ్రప్రదేశ్ టు కేరళ వయా తమిళనాడు వినండి స్వామి, రజనీ అన్న, ఈ రోజు చదవండి రజనీ అన్న, రజనీ అన్న ఫస్ట్ నన్ను మాట్లాడనివ్వండి, లేదా మాట్లాడుకోండి. చెప్పండి, నోరేసుకుని పడిపోతే ఎందుకండి?
ఇప్పుడు సంగతి చెప్పండి. ఇప్పుడు ఈ పోర్ట్ లో ఈ వీరభద్రరావు ఎవరైతే ఉన్నారో, ఈ వీరభద్రరావు ఏంటి, అతనితో అతని కుటుంబీకులతో, కొంతమందికి వైఎస్ఆర్సీపీ నాయకులతో, కొంతమంది టీడీపీ నాయకులతో, కొంతమంది బీజేపీ వాళ్ళతో, ఇట్లా ముగ్గురుతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకు, హూ ఇజ్ హీ, ఎవరు వీరభద్రరావు, ఎవరు, ఎవరితో సంబంధాలు, ఈ నెక్సస్ ఎవరితో నెక్సస్ ఉంది అనేది బయటపడేది ఎట్లా? అండి 100% అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బంధువులు అండి వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి బాలకృష్ణ చౌదరి ఉంటే వాళ్ళు బంధువులు అయిపోతారా? ఇండియా పోటీ చేస్తున్నాడు వాళ్ళ తాలూకా వాళ్ళు. చౌదరి ఉంటే బంధువు అయిపోడు కదా? ఎట్లా బంధుత్వం అంటే ఎలా? అలా అలా అనుకుంటే నేను అది చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వియంకుడితో, ఇప్పుడు నేను మొత్తం నేను వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అయితే నేను ఇప్పుడు వేయలా కాదు నేను ఫ్యామిలీ ట్రీ అయితే నేను ఇప్పుడు వేయలా నేను అందుగురించి చెప్తున్నా. ఆ ఫ్యామిలీ ట్రీ వేసి ఏ రకంగా బంధుత్వాలు ఉన్నాయి వీళ్ళకి, ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉప్పు ఎలాగ అంది చెప్పండి ఒకసారి, నా తెలియగా కడుతాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ తెలీదు, తెలియకుండా ఆయన వెంటనే ట్వీట్ ఎలా చేసేసాడు. ఇంకా అసలు సిబిఐ వాళ్ళు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు, ఆయనకి ఎలా తెలిసిందండి? అంటే మొత్తం మీద మాది దొరికేసింది, మన డ్రగ్స్ వ్యవహారం దొరికేసింది, నువ్వు అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన బురద జల్లే అని చెప్పి వదిన గారు చెప్పుంటారు. ఈయన మరి మరిది గారు వెంటనే ట్వీట్ పెట్టేసి మొత్తం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా చేసేస్తున్నారు. గతంలో అయ్యన్ పాత్రుడు చేసిన కార్యక్రమం ఏంటి? కాదు, గతంలో అయ్యన్ పాత్రుడు చేసింది ఏంటి? మొత్తం ఆయన పెంచి పోషించేదే గంజాయి మీద. వాళ్ళ తాలూకా మంత్రి అప్పుడు గంటా శ్రీనివాస్ గారు ఏ రకంగా మాట్లాడారు ప్రజలందరూ కూడా చూశారు. ఇవాళ మీరు అబద్ధాలు అబద్ధాలు చెప్తారు. నేను రికార్డ్ చూపిస్తాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, పురంధరేశ్వరి వియంకుడితో పాత వ్యాపార సంబంధాలు ఈ వీరభద్రరావుకు ఉంది అనేది ఒక పాయింట్ క్లియర్ ఉంది. అది 20 సంవత్సరాల క్రితం ఉందా, ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. నెంబర్ టూ, మీరు ఇంకోవైపున ఆల్పాటి రాజా కంపెనీలో పార్ట్నర్షిప్ ఉందని చెప్పి డాక్యుమెంట్ బయటకు వస్తుంది. లేదు, అక్కడ ఉన్న భరత్ వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్న భరత్ ఇప్పుడు లావుకృష్ణ దేవరాయలతో సంబంధాలు ఉన్నట్టు ఫోటోలు బయటకు వచ్చాయి. ఇంకోవైపు నుంచి విజయసాయి రెడ్డికి, ఇంకోవైపు నుంచి వైవి సుబ్బారెడ్డికి వాళ్ళతో ఫోటోలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇప్పుడు భానుగారు, ఇప్పుడు మేము మాత్రమే సచ్యులరు అని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతారు? వాళ్ళకి మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఫోటోల ఆధారంగా చేసుకొని నమ్మాలా? కంపెనీ పాత భాగస్వామ్యాన్ని బేస్ చేసుకొని నమ్మాలా, లేదంటే లేటెస్ట్ భాగస్వామ్యాన్ని బేస్ చేసుకొని నమ్మాలా? దేన్ని నమ్మాలి భానుగారు? అసలు 1992లో ఉన్నటువంటి కంపెనీ 2005లో వారిని పంపించేశారు. 2015లో ఇప్పుడు పురంధేశ్వరి గారి బిడ్డ కంపెనీ పేరు, బిడ్డ వాళ్ళ కొడుకు ఉన్నటువంటి కంపెనీ 2005లో ఉంది, ఆక్వాటికల్ ఫ్రోజన్ ఫ్రూట్స్. 2015లో రిజిస్టర్డ్ అయింది అది. దాంట్లో ఎక్కడ ఎవరికి సంబంధాలు లేవు. ఇప్పుడు సోకాల్డ్ భరత్ చెప్తున్నటువంటి వారికి 2015లో రిజిస్టర్ అయిన కంపెనీలో ఎవరికి సంబంధాలు లేవు. సంబంధాలు లేనప్పుడు మా మీద ఆరోపణ చేస్తారు వీళ్ళు. సంబంధాలు లేనప్పుడు మీరు ఏదైనా ఆన్ డాక్యుమెంట్, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, మీరు డాక్యుమెంట్ చూపించండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, మీ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి ఫోటోలు తప్ప? నా దగ్గర డాక్యుమెంట్ ఉంది ఫోటోలు తప్ప, వైసీపీ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయి? ఒక్క డాక్యుమెంట్ చూపించమని చెప్పండి. పోనీ మీకు వాళ్ళ దగ్గర వాళ్ళతో లింకులు ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి చెప్పండి.